ఏమన్నా ఇంటికాడ వ్యవసాయం చేసినట్టువి పార్క్ లో ఇంత ఇబ్బంది పడుతున్నాయి. మరి ఓ గంట ఏమైనా షెడ్ కింద కూర్చుండచ్చు. ఇక్కడ 8 గంటలు ఎండలు ఉండు, కొద్ది సాయమే చేస్తున్నాడే. గోడ పన్న మట్టిన అయిపోకుండు పరిగెత్తాడు. ఆ ఎండకు ఆ గోడ పన్న నీడుతుందిగా, నీడ మా నీడ వరుగుతుండు. ఇంటికాడ ఎకరం దున్నినా అరెకరం దున్నినా వ్యవసాయం చేసినా అంటివి, మరి వేరే పని ఉంది సీత? మరేది ఇంకా వేరే పని లేదు, ఇంటికి పోతాను. సినో ఇంకా బ్యాంక్ ఏదో మిస్ అనిపించింది చూడే. ఏటీఎం నుంచి ఎన్టీఎం కార్డుకు సంబంధించినట్టు మెసేజ్ ఇచ్చారు, కానీ ఫేక్ న్యూస్ ఇది. వాళ్ళు ఫోన్ చేసి నెంబర్ అడిగినా లేకపోతే మెసేజ్లో నెంబర్ పంపించమన్నా కానీ ఏది పంపించదు. చెప్పదు. నెంబర్ మెంబర్ పంపించిన వెంటనే పైసలు మొత్తం కట్ అయిపోతాయి. ఏటీఎం ఎన్ని పైసలు ఉన్నా అన్ని పైసలు మొత్తం కట్ అయిపోతాయి. ఏదైనా పని వీటిలో అవసరం ఉంటే బ్యాంక్ పోయి డైరెక్ట్ పోయి బ్యాంక్లో మాట్లాడుకొని చేసుకోవాలి. కానీ ఫోన్ చేసి ఏ నెంబర్ చెప్పదు కదా. ఏం చెప్పదు. ఇట్రా నేనే చేంజ్ చేయాలి. ఆడ బంగాళూరు ఉన్నారు, మనేతలు గారు, మన కిరణ్ గారు, జోరి గారు ఇట్లా ఉన్నారు. అలా గింది వస్తుంది. అలా ఆడ పోయి కలుస్తాడు కదా, ఆలోచించుకుంటారు. పైసలు తీసి సామాన్ తీసుకొని టికెట్ తీసుకొని వస్తాం. కొంత సామాను వస్తా పిల్లల చాలా మరి కొండవద పంపిన మంచి రోడ్ పిల్లలు తీసుకోకపోతే. సరే రెండు సిద్ధాలు బాగా అవుతుంది. ఒక సిద్ధాలు తీసుకుపోతుంది, ఒక సిద్ధాలు తీసుకుపోతాం. నాది కూడా మారే అందరి రెండు రెండు పిల్లలు తీసుకోవాలి. ఒక్కరోజు రేపటి ఓడేనేమో ఇక ఒకరోజు ఏటీఎంలో పైసలు తీసుకుని పోయినా ఏటీఎంలో పైసలు లేవే. మొన్ననే బ్యాంకు నాకు ఫోన్ చేసిండి, నంబర్ ఇవ్వమన్నా నంబర్ ఇచ్చిన, అప్డేట్ చేస్తాను నంబర్ ఇవ్వాలంటే అప్డేట్ చేసిన, వచ్చి పైసలు తీసుకుపో అని చెప్పిండు. పోయే వరకంటే ఇవ్వాలి ఏటీఎంలో పైసలు లేవే. ఎవరు ఫోన్ చేసినా నెంబర్లు చెప్పద్దు. అసలు ఏమైంది, ఎట్లా ఏమని ఫోన్ చేసింది, ఏమని చెప్పినావు? హలో హలో దేవేనా? దేవయ్య బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నా. మీరు ఏటీఎం డేట్ అయిపోయింది, మీరు నెంబర్ చెప్తే అది అప్డేట్ చేస్తాం. సరే ఒక నిమిషం. నెంబర్ 1 4 5 3 2. ఫోన్ ఒకటి మెసేజ్ వచ్చింది, అలా నెంబర్ వస్తుంది, నెంబర్ చెప్పండి. 6 8 9 6. సరే ఓకే. జరిగిపోయింది
టిక్కెట్ మందం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మంచికి 200 చేసి చమేసి తన టిక్కెట్ కొని పంపిద్దాం. టికెట్ మనం పైసలు వాసి చేసినాం మంచిగా మంచిగా టికెట్ తీసుకొని పోవాలి సరేనా? మళ్ళీ పది వాళ్ళకి చెప్పకు కాదు.